దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. జకర్యా 12:10. దేవుని కొరకైన లోతైన విషయాలను కొందరు వాంఛించుచుండగా మన తరుము వారు లోతులేని భక్తి వేషాలతో ఉంటున్నారు. ఈ దినాలలోని ప్రమాదకరమైన లోతులేని భక్తి నుండి దూరంగా ఉండుటకు బలమైన ప్రార్థనాత్మ మనకుండాలి. హృదయపూర్వకమైన భక్తి లేకపోతే క్రైస్తవత్వము వట్టిదే. ఆయన కొరకు ఆయన ప్రేమను వెదకడము కొరకు హృదయపూర్వకమైన భక్తి చేయాలి, గాని వేరే ఉద్దేశాలతో చేయకూడదు. ఏమైనప్పటికీ అనేక మంది కలగలుపుగా అయిపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయము. భక్తి అనగా లోకరీతి అభివృద్ధి, ఆరోగ్యము, వస్తు సంపద, స్వీయ సుఖము అను అర్థమిచ్చినదిగా మారినది. అది అసలు భక్తి కానే కాదు. నూతన నిబంధన భక్తి అది కాదు. ప్రార్థనాత్మతో తప్ప మరి ఏ ప్రమాదాల నుండి తప్పించినది ఏమీ లేదు అని నాకు తెలుసు. కనుక మనము ప్రార్థనాత్మతో నింపబడి కదిలింపబడవలసి ఉన్నది. ప్రార్థనాత్మ హృదయ లోతులకు చొచ్చుకొని పోయి మన ఉద్దేశాలను, దాచబడిన పాపాలను చెరపట్టి సిలువ యొద్ద మనలను విరగొట్టి సహోదరుల ముందు మనలను మనం తగ్గించుకొని వ్యక్తిగత త్యాగము, తన్ను తాను ఉపేక్షించుకునే జీవితంలోనికి నడిపించి గర్వానికి, స్వీయానికి, ఘనతకు తావివ్వదు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనాత్మ లేనిదే నిజ క్రైస్తవ జీవితమును జీవించలేము. ఇలాంటి ప్రార్థనాత్మను పోగొట్టుకొనుట ఒక క్రైస్తవునికి ప్రమాదం, మరణానికి దారితీస్తుంది. మనము ప్రార్థనాత్మతో నింపబడినప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వారికి పాపపు ఒప్పుకోలను వ్యాపింపజేస్తాము. తిరునెల్వెల్లిలోని వాకర్ అను వ్యక్తి వీధిలో నడుస్తూ ప్రార్థిస్తుండేవాడు. మన దేశపు నైరుతి తీర ప్రాంతంలో ఆత్మలను సంపాదించిన హెబిక్ అను వ్యక్తి ప్రార్థనలో జయం వచ్చే వరకు మాటిమాటికి మోకరించి ప్రార్థించేవాడు. క్రీస్తు కొరకు ఆయన సాధించిన కార్యములకు సమాంతరమైన మిషనరీ జయములు వేరేమీ లేవు. మనం జాగ్రత్త పడి మెలకువగా ఉండి విరిగి నలిగిన హృదయము కలిగి ఉందాము. మనము ప్రార్థనాత్మను పోగొట్టుకొని ఉంటే దీనముగా ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని ముఖమును శ్రద్ధగా వెతుకుదాము.